అబ్బాయిని బాబుకిని మరి చెరుపాలెం పల్లె దుర్గారావు రాణి గారి యొక్క మరి కుమార్తె విజయ కుమార్కి వివాహం చేయడానికి మీకు ఇష్టమేనా? నాకు ఇష్టమే. విజయలక్ష్మి గారు ఇష్టమేనా? ఇష్టమైతే మీరు పెళ్లి కుమారుని చేతులు పెళ్లి కుమార్తె చేతులు కలపండి. మీరందరూ ఏమో చేయాలి ఇట్లా చూడండి, కొద్దిగా ముందుకు రండి మీరు. చూడ మీరు ఫాస్ట్ మీరు చూడండి చూడండి. నా కుట వైపు చూడు ఒకసారి. ప్రేమ గల మా తండ్రి దయగల వినేసయ్య, మీ స్తోత్రాలు. మీరు హృదయంతరం మెరిగిన దేవుడవు తండ్రి. దేవా కలిపిన ఈ చేతులు నిరంతరం కలిసి ఉండినట్లు వీరి మనసు, వీరి తలంపులు, వీరి ఆలోచనలు, వీరి ఉద్దేశాలు ప్రభువ మీ నామ మహిమ కొరకు జీవించినట్లుగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ఎల్లప్పుడూ నిరంతరము మీరు కలిసి జీవించుటకు మీ పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయమని ఏదైనా తోటలో ఆదాము అవలను ఆశీర్వదించినట్లుగా భూమి మీద క్రైస్తవ సంఘమునందు నాయన స్త్రీ పురుషులను దీవించినట్లు వీరిని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరు ఒకసారి చూడండి, మీరు కలిపి ఒకసారి చెయ్యి వదిలిపెట్టి మేము కలుపుతాం. అట్ట కొట్టుకుని అంటే వీళ్ళిద్దరు పట్టుకున్నట్టు మా ఇద్దరు ఎప్పుడు పట్టుకొని తిరుగుతాను. చాలా ఐదు తప్పులో ముగ్గురు అరే మధ్యలో ఉంటుంది ముగ్గురు ఒక ఫోటో తీ వెళ్ళిపోతాం. ఇటు చూడు అక్క నువ్వు బాయ్, ఈ ఫోటో తీయిపోతే మటుకు మీకు రూపాయి ఈరు లేకపోతే నేను గ్యాప్ అర్థం ఉంటుంది బాగా ఉంటుంది బాయ్. మక్కాయి నేను మన్నయ్య అన్న మధ్యలో ఉండండి ఫస్ట్ గారే మన అన్నయ్య మనం బయటకు వెళ్దాం. మానిచెల్ల ఆనందరావు ఆనంద్ పల్లె విజయ్ కుమార్ అనే ఈమెను దేవుని నిర్ణయం చొప్పున ఇది మొదలుకొని
వినబడుతుందా? మరణము నిన్ను ఎడబాబు వరకు మేలుకైనను కీడుకైనను కలుగుకైనను ఏమి అందును వ్యాధి అందును ఆరోగ్యం అందును ఈమెను ప్రేమించి సంరక్షించి జీవిత కాలం అంతయు ఇతరులను వల్లక మరి పల్లె విజయ్ కుమారి అందు నమ్మకముగా ఉండవా? విజయ్ కుమారి మా చెర్ల ఆనంద్ అనే ఈ పురుషుని నీ భర్తగా స్వీకరించి ఇది మొదలుకొని మరణం నిమ్మును ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మా విజయ్ కుమార్ వినబడుతుందా? మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేని అందును వ్యాధి అందును ఆరోగ్యం అందును విజయ్ కుమారుని ఆనందను ప్రేమించి నీ జీవిత కాలం అంతయు నీ ఎడల మరి నమ్మకముగా ఉండవా? మరి మీరు నమ్మకంగా ఉంటానని ప్రమాణం చేశారు. మరి వీరి వివాహానికి గుర్తుగా మంగళసూత్రాన్ని ఉంగరాన్ని వివాహము అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. ఎవరు ఏర్పాటు చేశారు? ఎందుకు పెళ్లి చేసుకుంటున్నా? మీరు పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారో మరి ఆలోచన చేయాలి. వివాహము అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడు ఏర్పాటు చేశారు. కనుక ఈ వివాహమును దేవుడు ఏర్పాటు చేశారని మీరు గ్రహించాలి. ఆనంద్, మరి మీరు ప్రతి ఆదివారం చర్చిలో కనపడాలి. అర్థమైందా? అమ్మా, మరి మీరు మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి ప్రతిరోజు. అర్థమైందా? దేవుని పాటలు పాడుకోవాలి, దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అర్థమైందా? దేవుని వాక్యంలో ఏమని వ్రాయబడ్డదంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు, నేను ధన్యుడవు, నీకు మేలు కలుగును అని బైబిల్ తెలియజేస్తుంది. నీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించాలంటే దేవుని యందు దక్షిణ భాగమును దేవుని మందిరానికి తీసుకొని రావాలి. అర్థమైందా? కనుక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే దేవుడి వాక్యానుసారంగా ఆశీర్వదిస్తాడు. ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఆదాము యొక్క ప్రకటింపును తీసి దేవుడు స్త్రీనిగా చేసి ఆదాము ముందు నిలబెట్టాడు. ఎందుకంటే ప్రక్కటెముకను దేవుడు ఎందుకు తీశాడంటే ఆమె నాకు చిన్నది కాదు, మరి తక్కువది కాదు, మరి ఆమె నాతో సహా భాగస్థురాలు అని ఆదాము గుర్తించినట్లుగా నీ భార్య అన్నిటిలో కూడా నీకు సహచారిగా గ్రహించాలని మనం చూస్తున్నాం. విజయ్ కుమారి, ఇక్కడి నుంచి మీరు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మార్గంలో నడవండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని కృప మీకు తోడైందునగాక. దేవుడు మిమ్మలను ఆశీర్వదించునగాక. దేవుడు మిమ్మల్ని కాపాడునగాక. దేవుడు మీకు తోడై ఉండునగాక. దేవుని కృప మీకు సదా నిలిచి ఉండునగాక. ఆమేన్. మంచిది. వివాహానికి గుర్తుగా మంగళసూత్రాన్ని ఉంగరాన్ని తీసుకొని రావాలని మనం చూస్తున్నాం. తండ్రి యొక్క ఈ కుమారుని తండ్రి ఆశీర్వదించునాయన. ఆనంద్, విజయ్ కుమారి వీరిద్దరు కూడా బ్రతుకు కాలం అంతయు మీ ప్రేమ చేత మీ ఎందు భయభక్తులు కలిగి మీ త్రావులో జీవించటట్టు వీరిని ఆశీర్వదించమని యేసు నామమున వేడుకొనొచ్చు ఉన్నాము తండ్రి. దయచేసి మరి అక్షంతలు పంచాలని మనం చేస్తున్నాం.
మా చెల్ల ఆనందనే నేను, మా చెల్ల ఆనందనే నేను, పల్లె విజయ్ కుమారి అనే నిన్ను, పల్లె విజయ కుమారి అనే నిన్ను ఆమె వైపు చెప్పండి. నా భార్యగా స్వీకరించి, నా భార్యగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవితకాలం అంతయు ప్రమాణము చేయుచున్నాను. ఎంతకాలం ఈ ప్రమాణం? విజయ్ కుమార్ అని నేను ఆయన వైపు చెప్పాము. ఆనంద్ కుమార్ అని నిన్ను నా భర్తగా స్వీకరించి ఇది మొదలుకొని ఆయన వైపు చూసి చెప్పాము. మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును ఏమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉంటునని సంఘము ఎదుట దేవుని ఎదుట ప్రమాణము చేయించున్నాను. ఎంతకాలం ఈ ప్రమాణం? మంచిది, చాలా చక్కగా చెప్పింది. వివాహ సంబంధమైన ఈ యొక్క మంగళ సూత్రమును గుర్తుగా ఈ యొక్క మంగళ సూత్రము అలంకరింపజేయించున్నాను. నా ఆస్తి అంతటిలో పాలి బాధస్థురాలిగా నా దేహం పైన నా మీద నీకు పూర్తి అధికారమును వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును కురుకుగా
ఈ ఉంగరమును అలంకరింపజేయుచున్నాను. నా శరీరము పైన నా ఆస్తి అంతటిలో నీకు అధికారం ఇచ్చు ఉన్నాను. మంచిది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన దాక ఆమేన్. దైవ సేవకులు దయచేసి ముందుకు రావాలని మనవి చేస్తున్నాను. మీరు మోకరించండి, మోకరించండి. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ప్రజలైనటువంటి పరిస్థితిగా సమాధిలో ఉన్న ప్రభు, నీవే ఈ లోకాన్ని నా ప్రభుత్వ వచ్చిన దేవుడివి, ఈ వ్యవస్థని స్థాపించిన మహాదేవుడివి, సమస్తంలో ఉన్న ప్రభు, ఈ అనాది నుంచి నా ప్రభు ఏర్పాటు నీదైనది కనుక నా ప్రభు, ఈ నూతన వధువరీలను నా ప్రభు కృపతో నా ప్రభు ఆశీర్వదించి పవిత్రపరచండి. అన్ని విషయాలు ఆదరించి గణప ప్రభావం చేస్తుంది. అలాగే థామస్ గారు ప్రార్థన నడిపిస్తారు. మహాపరిశుద్ధుడైన మా ప్రభు, జీవాధిపతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆనందని, విజయ కుమార్ని ప్రేమించి ప్రభు, మీ అనాది సంకల్పాన్ని ప్రభావ తండ్రి ప్రకారము నానా మీరు విధంగా చెప్పపరిచే ప్రభు, నానా తండ్రి సంఘం ఎదుగుతా నీ ఎదుగుతా ప్రభా తండ్రి, వీరిని బాగా భక్తులుగా ముద్ర వేసి నానా దేవిస్తున్నటువంటి దేవుడు కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇది చేతుల్లో ప్రభా.